మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ అయిన బోండాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి: దోశ పిండి కొద్దిగా, పొడి పిండి అరకప్పు, 3 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, సాల్ట్ కొద్దిగా, వంటకు సరిపడా ఆయిల్. ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్క అన్నీ తరిగి పిండిలో కలుపుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ పిండిలో ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా వేసి గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకోవాలి. పిండిలో కొంచెం పొడి బియ్యం పిండి చల్లుకుంటూ బోండాలు వేసుకోవాలి. ఇవన్నీ తిరగేసుకోవాలి. కాలిపోయినాయి. ఈ పొడి పిండి చల్లడం వల్ల బోండాలు క్రిస్పీగా వస్తాయండి, కరకరలాడుతూ వస్తాయి. ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవండి కరకరలాడే బోండాలు. ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది, చాలా బాగుంటాయి. చేసి రుచి చూడండి. ఈ ఎర్రగారంలోకి సూపర్ గా ఉంటాయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.